महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈరోజు మీకు వివరిస్తున్నాను। అయితే ఈ విషయం ఏదైతే ఉందో చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం। అయితే ఇందులో ముఖ్యంగా గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాలి। మేషంలో వక్రించిన గురువుతో రాహు కలిసి ఉన్నాడు, అదేవిధంగా కర్కాటక రాశిలో శుక్రుడు, సింహరాశిలో బుధుడు, అదేవిధంగా రవి కుజుడు ఇద్దరూ కూడా పర్టికులర్గా కన్యారాశిలో కలిసి ఉన్నారు మరియు తులలో కేతువు అదేవిధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు ఈ కేతువు తులలో ఉంటూ శని భగవానుడు మనకి కుంభరాశిలో వక్రించున్నాడు, ధనస్సు రాశి నుంచి మీనరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది। కన్యాలగ్నము కన్యారాశి కన్యవారి గణ చూసుకున్నట్లయితే రాశిలోనే రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయి। ఇదేమిటంటే ముఖ్యంగా ఇది కొంచెం స్ట్రెస్ని పెంచుతూ ఉంటుంది, స్ట్రెస్ఫుల్గా అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ బాగా పెరగడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల। మరి దీనికి ఏం చేయాలి, ఏమిటి అసలు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా ఇది స్ట్రెస్ కాంబినేషన్ అంటూ ఉంటారు। దీని నుంచి ఫస్ట్ మీరు బయటపడాలి అంటే, ఎందుకంటే రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ వచ్చి కూర్చున్నాయి। సో అగ్రెసివ్ ప్లానెట్స్ తెలియని కోపాన్ని తెలియనటువంటి చిరాకుని ఇట్లాంటివన్నిటినీ ఇస్తూ ఉంటుంది। ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే శివునికి అభిషేకం చేయడము, సూర్యభగవానుని చూస్తూ హనుమాన్ చాలీస చేయడం చేస్తున్నట్లయితే స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది। కాస్త మీరు ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎవరికైనా ఇచ్చే డబ్బులు ఎంతవరకు వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వగలరు, లేదా ఇంక ఇచ్చి మనం ఎక్కడ ఎలాగో నేను ఇచ్చి వదిలేద్దాం అనుకుంటున్నాను అంటే మాత్రం డబ్బులు ఇవ్వండి, కానీ నార్మల్గా అయితే ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। కాస్త సిబ్లింగ్స్తోని లేకపోతే మనం ఏదైనా మీరు ఏదైనా మాట్లాడినటువంటి మాట మూలంగా చేసే కమ్యూనికేషన్స్ మూలంగా కూడా కొంతవరకు ఖర్చులు అవ్వడం కానీ స్ట్రెస్ అది ఉంటుంది కొన్ని మాట ఇవ్వడం వల్ల కూడా। కాకపోతే మీకు ఈ వారం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి వాహనం తీసుకోవడానికి వీటికి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని భగవానుడు అంటే పంచమస్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ పంచమస్థానాధిపతి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు పంచమస్థానంలోకి వస్తున్నాడు, ఆరో అధిపతి పంచమంలోకి వస్తున్నాడు। ఈ కాంబినేషన్ పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఈ రిజల్ట్ ఏదైతే ఉందో చూడండి, ఈ పర్టికులర్ అంశము షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఆరో స్థానం ఐదులోకి వస్తున్నందుకు మీకు లాంగ్ టర్మ్ షేర్స్కి చాలా బాగుంది। కాకపోతే కొంత రాజకీయ సంబంధించినటువంటి అంశాలకి మరియు సంతాన సంబంధించినటువంటి విషయాలకి మాత్రం కొంత ఇబ్బందిని కలిగింపజేస్తుంది ఆరులో ఉండేటువంటి గ్రహం ఐదులోకి రావడం అనేటువంటిది। కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మీకు దశమాధిపతి 12లో ఉన్నాడు కాబట్టి విదేశీ యోగాలు కూడా కలుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు। కాకపోతే కొంచెం మీకు ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే ఒక స్ట్రెస్లోనో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి। ఫ్రస్ట్రేషన్లో ఉండడం వల్ల కలిగేటువంటి నిర్ణయాలు మీకు ఇబ్బందినిస్తాయి, పర్టికులర్గా ఉండే ఈ గ్రహస్థితి వల్ల। ఇక మీకు ఫైనాన్షియల్ గ్రోత్కి వెంకటేశ్వర స్వామిని గణపతిని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది।
మనం ఇప్పటివరకు తెలుసుకున్నటువంటి వార ఫలితాల కంటే కూడా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. మనకి జ్యోతిశాస్త్రం కానివ్వండి, మన పురాణాలు కానివ్వండి, మన శాస్త్రాలు కానివ్వండి, మన వేదం కానివ్వండి, అన్నీ చెప్పేది ఏమిటి అంటే, నువ్విప్పుడు ఏదైతే గుడ్ థింగ్స్, నువ్వేదైతే ఒక మంచి చేస్తున్నావో, నువ్వేదైతే అనుభవిస్తున్నావో, ఆ మంచి నువ్వు చేసినటువంటి పుణ్యం వల్ల వచ్చింది. నువ్వేదైతే ఇబ్బంది పడుతున్నావో, నీకు తెలియకుండా చేసిన కొన్ని తప్పిదాల వల్ల అనుభవిస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాయి. అంటే మరి ఎలాగ అనుభవిస్తాము అవి అంటే, మీ జన్మజాతకంలో ఏవైతే గ్రహాలు ఉన్నాయో, భగవంతుడు ఒక గొప్ప సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశాడు, అదేంటంటే ఒక కర్మ అనే సాఫ్ట్వేర్. ఆ కర్మ ఏదైతే ఉందో మనల్ని పర్ఫెక్ట్గా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అదేదో ఒక డైలాగ్ అంటారు చూసారు, చట్టం తన పని చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోతుందని. చట్టమైన చేసుకుంటుందో లేదో తెలియదు, కానీ కర్మ మాత్రం ఖచ్చితంగా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే మరి జ్యోతిశాస్త్రం దేనికి, ఆ కర్మ కనుక దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి అంటే, మనకి మహర్షులు ఈ కర్మ నుంచి నువ్వు ఏ పరిహారం చేసుకుని తప్పించుకోగలుగుతావు. ఉదాహరణకి లగ్నం అనేటువంటిది ఉంటుంది. అంటే మీ యొక్క జన్మజాతకం తెలుసుకోవాలి అంటే మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, ప్రదేశము, అదేవిధంగా మీ యొక్క మీరు చేసేటువంటి అంటే మీరు పుట్టినటువంటి ప్రదేశంతో పాటు మీ సమయం, ముఖ్యంగా సమయాన్ని బట్టి లగ్నం తెలుస్తుంది, లగ్నం బట్టి మీరేంటో తెలుస్తుంది. అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్, పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏ ప్లానెట్ మూలంగా మీకు వచ్చింది, దాన్ని ఎలా తొలగించుకోవాలి, అది ఒక చిన్న మంత్రం ద్వారా తొలగించుకోవచ్చు. ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క లగ్నాధిపతి ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఉంటుంది. అప్పుడు మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఎనీథింగ్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, అంటే ఫైనాన్స్ అన్నప్పుడు మళ్ళీ మీకు సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు, మీ ప్రయత్నం చేస్తున్నాము థర్డ్ హౌస్ ఎలా ఉంది, మీ యొక్క గృహం అంటే మీరు ఏ దిశలో ఉంటే మంచిది, ఎప్పుడు కొనుక్కుంటే మంచిది గృహము, చాలామంది తెలియక ఎవరి పేరు మీద కొనుక్కోవాలి, ఏ దిశలో కొనుక్కోవాలి, ఎలా ఉండాలనే క్లారిటీ లేక ఏదో ఇల్లు కొనేసుకుంటారు, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎప్పుడు కొనుక్కోవాలో తెలియక. అదేవిధంగా మీ సంతానం అభివృద్ధి కానివ్వండి, మీ సంతానం సంబంధించిన విషయాలు కానివ్వండి, మీ వివాహ విషయాలు కానివ్వండి, ఏ టైంలో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీరు రుణ రోగ శత్రువుల నుంచి బయట ఎలా పడాలనేటువంటిది, ఏ మంత్రాన్ని సాధన చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క రుణరోగ శత్రువుల నుంచి ఎలా బయటపడతారు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ యొక్క లైఫ్ స్టైల్లో బిజినెస్ అయితే మీరు చాలా బాగా ఉంటుందా, మీ లైఫ్ అందులో కూడా సర్వీస్ ఓరియంటెడా లేకపోతే ప్రోడక్ట్ రిలేటెడా. లేనట్లయితే బిజినెస్తో పాటు ఖచ్చితంగా జాబే బాగుంటుందా, అదే జాబ్ అయితే ఇక్కడ చేయాలా, విదేశాలకు వెళ్ళి చేయాలా, వేరే రాష్ట్రానికి వెళ్ళి చేయాలా, విదేశీ యోగం ఉందా లేదా, లేదా ఇన్వెస్ట్మెంట్స్ యోగాలు ఏమైనా ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ జన్మ జాతకంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనందరికీ ఒక సందేహం కలుగుతుంది, ఏమంటే ఇవన్నీ మనకి ఉన్నట్లయితే మరి మన కర్మమే, మన జన్మజాతకమే అయితే మరి గోచారం ఎందుకు, మరి ఈ వారఫలాలు, మాసఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అనే సందేహం అందరికీ రావాలి, వస్తుంది కూడా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే ప్లాన్ చేస్తామో ఆ ప్లానింగ్కి బయట ఉన్న వాతావరణము, బయట ఉన్న కండిషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు, మార్కెట్ ఇవన్నీ కనెక్ట్ అయినప్పుడే మన ప్లానింగ్ సక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి, ఒక మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక ఫ్రెండ్ని రమ్మన్నాం, సినిమాకే వెళ్ళాలనుకోండి, మనం ఒక్కలమైతే వెళ్ళిపోతాం, కానీ ఫ్రెండ్ని రమ్మన్నాం, ఫ్రెండ్ లేట్ చేశాడు, మనం వెళ్ళే సినిమా ఒక పావు గంట అయిపోతుంది. ఎందుకు అంటే మనతో సంబంధం లేకుండా ఇంకో వ్యక్తితో మనకు సంబంధం వచ్చింది అక్కడ. అలాగే లోకంతో సంబంధం ఉన్నప్పుడు బయట గోచారం కూడా అలాంటిదే. అంటే ఏమిటి, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఆ వెళ్ళే ప్లేస్ ఏదైతుందో ఒక గంట సేపట్లో వెళ్దాం అనుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, గంటన్నర పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు, లేదా ఒక ప్రోడక్ట్ తీశారు, ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తున్నారు మార్కెట్లో, ఆ ప్రోడక్ట్కి అసలు వాల్యూయే లేదు ఇప్పుడు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ పెద్దగా మార్కెట్లోకి వెళ్ళదు. అలా మీరు తయారు చేసే ప్రోడక్ట్ కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, బయట ఉన్న మార్కెట్తో, వాతావరణంతో సంబంధం ఎలా ఉంటుందో, మీ జన్మజాతకం ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్న గోచార గ్రహాల యొక్క బలం కూడా దానికి కనెక్ట్ అవుతుంది. ఈ గోచార గ్రహాల యొక్క బలం కనుక కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు అనుకుంటున్నటువంటిది ముందుకు వెళ్ళదు. ఇది 2 రకాలుగా ఉంటుంది కనెక్టివిటీ. ఒకటి జనరల్గా అందరికీ ఉండేటువంటిది, ఇప్పుడు మనం చెప్పుకునేది అందరికీ జనరల్గా ఉండేటువంటి కనెక్టివిటీ,
రెండవది మీ జన్మజాతకానికి స్పెసిఫిక్గా కనెక్ట్ అయి ఉంటుంది. అది వేరు, మీ జన్మజాతకం చూసినప్పుడు తెలుస్తుంది అది. ఆ రకంగా ఇది తెలుసుకొని ఎప్పుడైతే మనం ఓకే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇది రైట్ టైం కాదు, గోచారం బాగాలేదు, లేదా గోచారంలో బాగుంది నా జాతకంలోనే బాగుంది, ఇట్స్ ద రైట్ టైం, అంటే మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు సరైన సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే కూడా ఇబ్బందే, సరైన సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని ఫలితాలు మనం చూడొచ్చు. సో ఈ యొక్క గోచార ఫలితాలని, మీ యొక్క జన్మజాతక ఫలితాలని పరిపూర్ణంగా తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అమ్మవారి అనుగ్రహంతో ఆనందదాయకంగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.